సువాసిని భర్త యొక్క లక్ష్మీస్థానం అందుకని ఇక్కడ పాపటకి ప్రారంభ స్థానమునందు బొట్టు ఉండాలి లేకపోతే భర్తకి కలిసి రాదు నా భర్తకి కలిసి రావాలని ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను హనుమాన్ది అమ్మ నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే నా స్వామికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా అని సింధూరం రాసుకున్నారు ఆయన భక్తి అటువంటిది అందుకని సింధూర పూజ సింధూర పూజతో మొదటివాడికి పూజ చివరివాడికి పూజ ఇంకెవరికీ లేదు మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాధ బంధుం సింధూరపూరప గండ యుగ్మం ముద్ద విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు గణపతి మూర్తి చెక్కిళ్ళకి సింధూరం రాయకుండా ఉంచకూడదు ఎప్పుడు సింధూరం రాయాలి అందుకని సింధూరపూరప ది చోభి యుగ్మం అని పేరు ఆయనకి మొదటి పూజ వినాయకుడికి చివరి పూజ హనుమకి ఆయనకి సింధూర పూజే పవమాన పట్టు పాద రావిందములకు నీ నామ రూపములకు జయ మంగళం అన్నాను అనుకోండి అయిపోయిందని గుర్తు హనుమాన్ అందుకని సింధూర పూజ తమలపాకుల పూజ వీరులకు తమలపాకులతో పూజ చేస్తారు ఇప్పుడు ఆ తల్లి తాంబూల చర్మణం చేస్తుంది వెనక్కి రండి అమ్మవారు శ్లోకంలో లోపల తాంబూల చర్మణం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకు వెళ్ళారు అమ్మ కుర్చీలో కూర్చుంది పిల్లలు చూడండి ఫస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి అమ్మకి చెప్పాలని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి షూస్ ఇప్పేసి ఇంకా సాక్స్ తోటి ఆ బ్యాగ్ విప్పి ఇలా ఓ పక్కకి విసిరి పారేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కూర్చున్న కుర్చీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్న ఆయాస అమ్మా అమ్మ 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 ఫస్ట్ మార్క్ వచ్చేసింది అమ్మా అని చెప్పాలని వచ్చి కూర్చుంటాడు బట్కి ఇంకా తాంబూలం అంటే ఏమిటో తెలియదు కొత్త మొట్టమొదటిసారి చూస్తున్నాడు అమ్మ తాంబూలం వేసుకుని నవ్వులుతుంది అనుకోండి అమ్మ అంత ఎర్రగా ఉంటుంది వాడు చెప్దామనుకున్నది మర్చిపోయే అమ్మా అమ్మ నీ నోరింటమ్మా అంత ఎర్రగా ఉంది తింటున్నావు అమ్మా అంటాడు ఆ పిల్లవాడికి ఉండే చాపల్యం అది అమ్మవారి దగ్గర ఈ ముగ్గురు పిల్లలే సుబ్రహ్మణ్యుడు సరే సరే కొడుకు కోరి కోరి కన్న కడుపు ఆవిడది ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టను ఆయన ఎందుకని సనత్కుమారుడు ఆయన మహాజ్ఞాని ఆయన ఒకసారి బొంత కొట్టుకుంటున్నాడు కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు ఆయన అన్నాడు నువ్వు నాకు ఇచ్చేదే నీకే ఇస్తాను కోరుకో అన్నాడు అంటే పరమశివుడు అన్నాడు ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకు అయి పుట్టన్నాడు అంటే ఆయన అన్నాడు నీకే కొడుకు అవుతానన్నాడు అంటే పార్వతీదేవి ఏంటి నీకే అంటే నీకే అంటే నాకు కూడా అంది ఆయన అమ్మా అలా నాకు అది కుదరదు నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను అందుకని నీ కడుపులో నేను పడుకోను అన్నాడు అదేమిట్రా నాయనా నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అంది అయితే ఓ రాజీ కొద్దాం నువ్వు ఒకనకొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందే నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద అందులో పడి బయటికి వస్తాను అందుకని నా పేరు శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే అందుకని నీ తటాకంలో పడి పైకి వస్తాను కాబట్టి నీ శరీరము తటాకమైంది కాబట్టి నీ కడుపులోంచి పైకి వచ్చినట్టే కడుపులో అప్పుడు అడక్కవు అన్నాడు కోరి కోరి తనకి కొడుకుగా వరించింది ఆవిడ నా కొడుకుగా పుట్టరా అని అడిగింది అడిగింది కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు అందుకున్న ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికే పుత్రభావనతో కూర్చొని అమ్మ నోటి వంక చూస్తాడు ఇక రెండవ ఆయన విష్ణువు విష్ణువు కొడుకు ఎలా అవుతాడండి ఇప్పటిదాకా మీరు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు అన్నారు కదా లలితా సహస్రంలో లేదు కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి ఇలా అందోసారి అంటే వేల చివర్ల నుంచి ఇటు ఐదు ఇటు ఐదు వేళ్ళలోంచి దశావతారాలు పైకి వచ్చాయి ఇప్పుడు ఆ పదవతారాలు అమ్మవారి కొడుకులా కారా విష్ణు పదవతారాలు ఆవిడ కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు ఇక ఇంద్రుడు చెప్పనే అక్కర్లేదు అసలు ఆ శచీదేవి కోరి కోరి పూజ చేస్తే కొడుకు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది ఆవిడ కాబట్టి పులో మజార్చిత అని లలితహస్రంలో ఓ పేరు ఆవిడికి కాబట్టి ఇంద్రుడు కొడుకు కాబట్టి ముగ్గురు కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని అమ్మ వాళ్ళు ఆమెని చూసేటప్పటికే చిన్నపిల్లలు అయిపోతారు ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులు వేస్తే అమ్మ నోటి వంక చూశారు అమ్మ నోరు ఎర్రగా ఉంది చంద్రుడేదో చిన్న 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 ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి ఏమిటి కర్పూర కళికలు అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటి కామోగస్ సమాకర్ష దిగంతరా అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది మనం పెట్టే తాంబూలం కాదది అది ముక్తా చూర్ణీ నసం జిక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే అంతే గుండె వేయాలి అంతకన్నా ఎక్కువ వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి అంత శక్తివంతం ధర్మం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి